హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తోడేలు ఉపవాసం. ఈ కథ చందమామ మాసపత్రికలో 1961 మార్చి సంచికలో ప్రచురించబడింది. ఈ కథను రాసిన వారు ఆర్ పద్మనాభం గారు. ఈ కథకి బొమ్మలు అందించిన వారు చిత్రా గారు. కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక అడవిలో ఒక తోడేలు ఒంటరిగా జీవిస్తూ ఉండేది. తోడేళ్లు మందలుగా వేటాడితే నిత్యము ఆహారం దొరుకుతుంది. కానీ ఒంటరి తోడేలు వేటాడి సులువుగా తన పొట్ట నింపుకోలేదు. అందుచేత మన తోడేలు తరచూ ఉపవాసాలుంటూ ఉండేది. ఇలా తిండి దొరకక ఆకలితో బాధపడుతూ ఉండగా ఒకనాడు తోడేలుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అది ఎన్నో రకాల జంతువులను తిని విందు భోజనం చేసింది. నిద్ర మేలుకో రాగానే అది భలే మంచి కల వచ్చింది, ఇవాళ నాకు మంచి భోజనం దొరుకుతుంది అని సంతోషిస్తూ వేటకు బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళిందో లేదో తోడేలుకు అంత దూరాన ఒక మేక, రెండు పిల్లలు కనిపించాయి. తోడేలు దూకుతూ వెళ్ళి మేకను సమీపించి, ఇక నీకు నీ పిల్లలకు నూకలు చెల్లిపోయాయిలే, నాకు చచ్చే ఆకలి అవుతుంది, ముందు నీ పిల్లలను భక్షించి తర్వాత తీరిగ్గా నిన్ను తింటాను అంది. మేక అటు ఇటు చూసి, నువ్వు మమ్మల్ని తినదలిస్తే నేను ఆపగలను కనుకన చచ్చే ముందు నేను నా బిడ్డలు దైవ ప్రార్థన చేసుకుంటాము, అందుకు మాత్రం ఒప్పుకో అన్నది. దానికేం భాగ్యం, దేవుళ్ళో నమ్మకం ఉంటే అలాగే ప్రార్థనలు చేయండి, ఆ పని అయ్యాకనే మిమ్మల్ని తింటాను అన్నది తోడేలు. అప్పుడు మేకపిల్లలు గట్టిగా మే మే అని అరిచాయి. ఈ అరుపు దూరాన ఉన్న గొల్లవాడి వేటకుక్కకు వినిపించింది. ఆ వేటకుక్క భయంకరంగా గర్జిస్తూ భూతంలాగా దూకుతూ మేకలున్న చోటికి వచ్చింది. ఆ వేటకుక్క అంత దూరాన యమకింకరుళ్లాగా కనిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయినట్టయి తోడేలు అడవిలోకి దౌడు తీసింది. కొంత దూరం పోయాక ఎంత మంచి భోజనం నోటిదాకా వచ్చిపోయింది, నాదే బుద్ధి తక్కువ అనుకున్నది తోడేలు. అది మరి కొంత దూరం వెళ్లేసరికల్లా దానికి ఒక బలిసిన కోడిపుంజు కనిపించింది. నేను నిన్ను తినక తప్పదు, భోజనం చేసి చాలా రోజులైంది, ఆకలి మండిపోతుంది అన్నది తోడేలు కోడిపుంజు దగ్గరకు దూకుతూ పోయి. పాపం అలాగా, అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో, కాని నన్ను ఒక్కసారి కూయని అన్నది కోడిపుంజు. అదంతా కుదరదు, ఏదో వంక పెట్టి తప్పించుకుపోదామని చూస్తున్నావు గామాలు అన్నది తోడేలు. పిచ్చిదాన, నేనెక్కడికి పోతాను, నీకంత నమ్మకం లేకపోతే నా తోకను నీ నోటితో గట్టిగా పట్టుకో అన్నది కోడిపుంజు. అలా అన్నావు బాగుంది అంటూ తోడేలు కోడిపుంజు తోక ఈకలను తన నోటితో గట్టిగా పట్టుకున్నది. కోడిపుంజు గట్టిగా గొంతెత్తి కుక్కురకో అని అరిచింది. అది అలా అరిచేటప్పుడు దాని తోక తాలూకు ఈక ఒకటి తోడేలు గొంతు కిలికింది. తోడేలుకు ఆపుకోలేనంత దగ్గు వచ్చింది. దాని దగ్గు తెర ఉపశమించే లోపల కోడిపుంజు సమీపంలోనే ఉన్న చెట్టు కొమ్మ పైకెక్కి కూర్చుంది. నా తెలివి తెల్లవారినట్టే ఉంది, అందరూ నన్ను మోసగించేవాళ్లే, ఇవాళ కూడా నాకు తిండి ప్రాప్తి లేదో ఏమిటో అనుకుంటూ తోడేలు ముందుకు సాగిపోయింది. అది కొద్ది దూరం వెళ్లేసరికల్లా ఒక ఆడగుర్రము, దాని పిల్ల ఎక్కడికో వెళ్తూ కనిపించాయి. ఆహా, దొరికారు గదా, నిన్ను నీ పిల్లలను తినేసి భరించరాని నా ఆకలి తీర్చుకుంటాను అన్నది తోడేలు గుర్రంతో. నన్ను నా పిల్లను తింటావా, మమ్మల్ని తినడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? మా జోలికి వచ్చిన వాళ్లను చీల్చి చెండాడేటట్టు శాసనపత్రం ఉన్నది తెలుసా అన్నది గుర్రం. ఆ మాటలకు తోడేలు నిర్ఘాంతపోయి, శాసనపత్రమా, ఎవరిది, ఏది, నన్ను చూడని అన్నది. నా కాలి అడుగున ఉంది చూసుకో అంటూ గుర్రం ముందు కాళ్లలో ఒకటి ఎత్తింది. తోడేలు ఆ కాలి కిందికి వెళ్ళి పైకి చూడ్డానికి ప్రయత్నించేటప్పుడు గుర్రం తోడేలును మొహం పగిలేటట్టు తన్నింది. ఆ దెబ్బకు
తోడేలు స్పృహతప్పి పడిపోయింది. దానికి మళ్లీ ఒళ్ళు తెలిసేసరికి గుర్రం జాడగాని దాని పిల్ల జాడగాని లేదు. నాకన్నా బుద్ధి తక్కువ ప్రాణి ఉండడం నిజంగా అసంభవం. ఇన్నిసార్లు మోసపోయినా నాకు కొంచెం కూడా బుద్ధి రాదేం అనుకుంటూ తోడేలు ముందుకు పోయింది. కొద్దిసేపట్లో ఒక గొర్రెపోతు ఎదురైంది. చూడు గొర్రెపోత, నిన్ను ఎలా తింటానో తెలుసా? చర్మంతో బొచ్చుతో కొమ్ములతో సహా తినేస్తాను. నాకు అంత ఆకలిగా ఉంది. భోజనం చేసి ఎన్నాళ్ళయిందనుకున్నావు అన్నది తోడేలు. తిను తిను, నన్ను నువ్వు తింటే ఒకటి మరొకరు తింటే ఒకటినా? నేను పుట్టిందే ఒకరికి ఆహారం కావడానికి. నీకు మరీ ఆకలిగా ఉందంటున్నావు గనక బొచ్చుతో సహా తింటానంటున్నావు గనక నీకు శ్రమ తప్పిస్తాను. నువ్వలా నోరు తెరుచుకు నిలబడు, నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో పడతాను అన్నది గొర్రెపోతు. తోడేలు ఎంతో సంతోషించి నోరు తెరుచుకొని నిలబడింది. గొర్రెపోతు తల వంచి కొమ్ములు ముందుకు పెట్టి అంత దూరం నుంచి వాయువేగంతో వచ్చి తోడేలును డొక్కలో కుమ్మి అదే వేగంతో ఎటో మాయమైపోయింది. గొర్రెపోతు తాపుకు తోడేలు అంత దూరాన పడి శరీరమంతా హోనమై లేచి ఒళ్ళు దులుపుకుంటూ, నిశ్చయంగా నా నోట్లో ఇవాళ శని ఉంది. ఆ దిక్కుమాలిన కలను నమ్మి తిండి దొరుకుతుందనుకున్నాను. తిండి దొరికినా దాన్ని దక్కించుకునేటందుకు నాకు బుద్ధి ఉంటే కదా. నా వంటి బుద్ధి తక్కువ దద్దమ్మను ఎవడైనా తోక నరికినా పాపం ఉండదు అనుకున్నది. ఈ మాట అనుకునేటప్పుడు అది ఒక పెద్ద చెట్టు పక్కన ఉన్నది. ఆ చెట్టు వెనక ఒక వేటగాడు నక్కి ఉన్నాడు. వాడికి తోడేలు తోక అందుబాటులో ఉంది. వాడు తన గొడ్డలి ఎత్తి తోడేలు తోక మొదట్లో ఒక పెట్టు పెట్టాడు. ఆ దెబ్బతో తోడేలు తోక కాస్త తెగిపోయింది. పోనీ, ఇలాగైనా నేను కోరిన కోరిక ఒకటి నెరవేరింది అనుకుంటూ తోడేలు అక్కడి నుంచి పారిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.